భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిర్చి బాధిత రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో మిర్చి పంట ఎర్రనల్లి, నల్లనల్లి, తామర పురుగు, గుబ్బ తెగులు వంటి వైరస్ల బారిన పడి మిర్చి పంటను నష్టపోయిన నేపథ్యంలో రైతులకు 1,00,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకృతి విపత్తుగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల పేర్లతో వైరస్లు మిర్చి పంటను దెబ్బతీశాయని, జిల్లాలో అన్ని మండలాల్లో 27,000 ఎకరాల పంట వేయగా 12,000 ఎకరాలు పూర్తిగా దెబ్బతిందని, మిగిలిన దాంట్లో దిగుబడి తగ్గి పోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం, మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం, మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం, మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం. వైరస్ వల్ల నష్టపోయిన రైతులకు మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం. మిర్చి రైతులకు నష్టపరిహారం ఎకరానికి 1,00,000 రూపాయలు, మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం, మిర్చి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల నష్ట పరిహారం. తెలంగాణ రైతు సంఘం ఇవ్వాలి, గుర్తించి మిర్చి పంట రైతులకు 1,00,000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి. వందల ఎకరాల భూములు మిర్చి తోటలు ఉన్నాయి. ఏ తోట చూసినా నిగనిగలాడుతున్నటువంటి తోట పువ్వు ఉన్నది. ఆ పువ్వుని కనుక విసర్జిస్తుంటే దాని గర్భంలో కోడి పేరు ఉన్నట్టుగా మొత్తం నల్లి పారుతున్నటువంటి పరిస్థితి. ఆ దెబ్బకి ఒక్క కూడా కాయ కూడా నిలబడే పరిస్థితి లేదు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం, ఎట్లా బతకాలో అర్థం కావట్లేదని చెప్పి ఆవేదనతో రైతాంగం కొన్ని ఎకరాల భూముల్లో రైతులు చాలా ప్రాంతాల్లో అది పీకేసి రెండవ పంట వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది మీరున్న కాడ మొక్కజొన్న కానీ ఇతర ఇతర పంటలు వేసుకోకపోతే బతికే అవకాశం లేదు. ఆ రకంగా ఇప్పుడు ఆ పనిలో ఎక్కువ శాతం రైతాంగం పీకి మళ్ళా రెండవ పంట ఏది వేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యం. మరికొంతమంది మరింత ఆశతోటి ఏ పనులు కడితే కొంటే అవి చచ్చిపోతే అక్కడ మళ్ళీ తిరిగి కాయగలిసే అవకాశం ఉందా చేస్తే ఏ పనులు కూడా మళ్ళా కొట్టడం. ఒకటి 4 సార్లు ఏ పనులు కొట్టినా ఏది కొట్టినా పైనదా పచ్చగానే ఉండి చూస్తే కన్నె పనులు లేకుండా రైతులు ఇవాళ ఇక్కడికి రావడానికి దాన్ని పీకాలనా మందు కొట్టాలనా అనేటువంటి చర్చ మరొక పక్కన మబ్బు పడుతూ ఉంది. మరేమైన వర్షం వస్తుందా? ఇప్పటికీ రైతాంగం పండించినటువంటి వరి పంట కొనేటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు ఇప్పటికీ కళ్ళల్లో ఉన్నాయి, కొన్ని పంట మీదనే ఉంది. బాగా ఎండిపోయి ముట్టుకుంటే రాలిపోయే పరిస్థితిలో ఉన్నది. దానికి కొన్ని యంత్రాలు దొరక్క, కోత మనుషులు దొరక్క ఆవేదనతో రైతులు ఒక పక్కన ఆ రైతాంగం వరి రైతాంగం వరి మిర్చి వేసినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ రావడానికి ఇవాళ పోయినటువంటి పంట ఈ ప్రభుత్వం ఇస్తుందా? గతంలో ఇచ్చిందా? గతంలో మనం చూసాం వరి పంట పండించినటువంటి మొన్న రబీ కాలంలో యాసంగిలో ఒక్కొక్క 9,000 మంది రైతాంగం దగ్గర దాదాపుగా 135 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలు చేశారు ప్రభుత్వం. అది ఎఫ్సీ ధనం సొసైటీల ద్వారాను ఐకేపీల ద్వారాను కొనుగోలు దానిలో 110% కొన్న తర్వాత మినుల పోయిన తర్వాత మినుల దగ్గర 10% కోత విధించి ఇది పచ్చిగా ఉన్నదనో తారు ఉన్నదనో ఉప్ప ఉన్నదనో ఆ పేరుతో ద్వారా కొన్ని 135 కోట్ల రూపాయలతో 13 కోట్ల రూపాయలు మన రైతాంగం దగ్గర మన ఖమ్మం జిల్లా రైతాంగం 13 కోట్ల రూపాయలు నష్టమైంది. దాని మీద కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టాం, కలెక్టర్ గారు కమిటీ వేశాడు. ఆ కమిటీ